మీ ముందుకి ద గ్రేటెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ మా అందరికి సీనియర్ మూర్తి గారు మూర్తి గారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు మరి ఆయనకి వస్తారు గట్టిగా క్లాప్స్ కొట్టి స్వాగతం ప్లీజ్ వెల్కమ్ మూర్తి గారు మిమిక్రీ చేయమంటారా అందరికి నమస్కారం ప్రతిసారి మేమే చప్పట్లు కొట్టమని అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నేను చెప్తాను ఇంతకుముందు కళాకారులు స్టేజ్ ఎక్కితే నవ్వేవారండి అప్పుడు టీవీలు లేవు ఇప్పుడు చాలా షోస్ ఎక్కువైపోయాయి అందుకే మేమే ఎక్కి నమస్కారం అండి నమస్కారం అమ్మ నీకు దండం పెడతాం సప్పట్లు కొట్టండి పలానా టీవీలో నేను వస్తాను పలానా వేరు వండర్స్లో చేస్తాను అంటే కానీ ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి లేదు సో ఎందుకంటే సప్పట్లు కొడితే కళాకారుడికి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం ఆశయం కోసం మిమ్మల్ని లభించడం కోసం చేసే ఐటమ్ ఇది మనం అసెంబ్లీ సమావేశంలో అందరూ వాదించుకోవడం చూస్తున్నాం మామూలుగా రాజకీయ నాయకులు తిట్టుకోవడం కొట్టుకోవడం చూస్తుంటాం వెరీ గుడ్ నాకంటే ముందు అది మిమిక్రీ చేస్తుంది సూపర్గా ఉంది నిజ జీవితంలో ఎవరిని కించపరచని కాదు ఏ పార్టీని ఉద్దేశించింది కాదు నిజ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి రోజే గారు విహెచ్ హనుమంతరావు గారు కేసీఆర్ గారు ఈ నలుగురు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది అమ్మాయి అనగానే చప్పట్లు ఎలా వచ్చాయి చూడండి మేము ఇంతగా జబర్దస్త్తు నుండి వచ్చి అమ్మా నమస్కారం అంటే ఎవరు చప్పట్లు కొట్టలేదు అదే ఇక్కడికి వచ్చి ఏదైనా లేడీస్ వచ్చేసి అంటే అమ్మా ఎవరు లేరు అని చప్పట్లు కొడతారు నలుగురు కలిసి అమ్మాయిని ప్రేమిస్తే ఏ విధంగా వాదించుకుంటారు అమ్మాయి చాలా చక్కగా ఉంది ఇందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అందరికి నమస్కారం అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి లేకపోతే నన్ను ఏమవుతాను నాకు ఇద్దరు తెలియజేసుకున్నాను దయచేసి అర్థం చేసుకోండి అందుకని పక్క రోషే గారు ఉన్నారు అతను కూడా అమ్మాయిని ప్రేమించాడు అతను మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు అటు మాట్లాడపాక్క మేము కూడా చూచాం మేము కూడా ప్రేమించాం ఇదిగో చంద్రబాబు నువ్వు అటు మాట్లాడపాక్క మేము కూడా చూచాం మేము కూడా ప్రేమించాం రోషే గారు నీకు నాకు అసెంబ్లీలో ఇంతకుముందు పోటీ ఉండదు అమ్మ విషయంలో పోటీ వస్తే నేను ఏం చేస్తాను నాకే తర్వాత తెలియజేసుకున్నాను ఇదిగో మేము కూడా మేఘమదనం పెట్టాం రాజు పాలబాట పెట్టాం పాట పెట్టాం ఇంద్రమ్మ పథకం పెట్టాం ఇదిగో నువ్వు అటు మాట్లాడమాక మేము కూడా చూచాం మేము కూడా ప్రేమించాం అందుకని పక్కనే హనుమంతరావు గారు విఎచ్ హనుమంతరావు గారు ఆయన మాట్లాడడం కంచు కంట ఉంటుంది మాట్లాడడం ముందు కొద్దిగా ఆయాస్పడ చెప్తుంటాడు అతను కూడా ప్రేమించాడు అతను మాట్లాడుతున్నాడు ఎక్కడిదే మాట్లాడుతున్నా అరే దేకు కూడా చూసి కూడా ప్రేమించినా బచ్చికుంటుంది అబ్బాయి ఇది ఇవన్నీ కాదు ఓ బాబు బే కూడా చూసిన వాయా బేక్ కూడా బు బు బార్యక్రమాలు చూసాం అబ్బాయి బచ్చికుంటుంది బే కూడా చూసిన వాయా బేక్ కూడా ప్రేమించాము అది పక్కనే కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు మైక్ ఎక్కువ ఉంటుంది మేనరిజం ఏ విధంగా ఉంటుంది నేను చూస్తున్నా రాసి పెడుతుండ్రు ముండమోపుతుండ్రు పోయి మీరే ప్రేమిస్తారు అమ్మాయి మేము ప్రేమించద్దా మా పోరా ఒక్కసారి సైగా చెప్తే అను ఆగం ఆగం చెప్తారు అడివి అడివి చెప్తారు అవును పోరిని ఎక్కడ చూసిలే హైదరాబాద్ చూసి హైదరాబాద్ దేనికి ఇది కొత్తది తెలంగాణకి ఇది కొత్తది సార్ ఆల్రెడీ సపరేట్ అయిపోయింది సార్ వద్దు సార్ ఇవన్నీ ఎందుకు సార్ మనకు సంబంధం లేదు సార్ అమ్మాయిని వెళ్ళి అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళారు అమ్మాయిని అడిగారు అది అమ్మాయిని టచ్ చేశారు అమ్మాయి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి కాదు అబ్బాయి కాదు బాయ్ అని చెప్పేసి వెనక్కి తిరిగింది నలుగురు ఏ విధంగా తప్పించుకుంటారు ఫస్ట్ చంద్రబాబుని అడిగారు ఇంక రోజు అయినారు అమ్మాయి కావాలి కావాలన్నారు రోజుకెళ్ళండి ఇదిగో పక్కనే హనుమంతరావు గారు ఉన్నారు అయినా తీసుకెళ్ళమని చెప్పండి అవసరం బాధ ఏదో ఆవిషంపులో వద్ద కేసో నువ్వు తీసుకుపోవా నేను చూస్తున్నా అమ్మాయి అయితే మీకు అటు కాకపోతే మా కానీ ఏ మదా చేస్తున్నారా నాకు చాలా పనులు ఉన్నాయి నేను పోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇలాగ మనం రాజకీయ నాయకులు ఉద్దేశించి మాట్లాడచ్చు థ్యాంక్ యూ చప్పట్లు కొడుతున్నందుకు అలాగే ఇంత లైవ్లో మేము చప్పట్లు కొట్టండి 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 ఎందుకు అరుస్తున్నాం అంటే ఇక్కడ నవ్వినంత మనస్ఫూర్తిగా టీవీలు చూస్తే మనం ఆర్టిఫిషియల్గా కొంత నవ్వచ్చు నవ్వకపోవచ్చు కానీ టీవీల వల్ల పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఫస్ట్ మనకు లేవగానే ఎన్ని హరాస్మెంట్తో స్టార్ట్ అవుతాయి ఫస్ట్ లేవగానే పొద్దున్నే ఏమనుకోద్దండి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు పొద్దున లేవగానే ఫస్ట్ మా టీవీలో మంతిన సత్యనారాయణ గారు ఆయన ఏమనడు ఓన్లీ ఆకూరలు బెండకాయలు మాత్రం తినమంటాడు ఆయన ఎలా మాట్లాడతాడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆలోచిస్తున్నారే కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని ప్రభావం చాలా ఉంటుంది వెరీ గుడ్ ఛానల్ మార్చగానే ఏచూరు గారు జై ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం ఆయన మాట్లాడతారు నా ప్రియమైన బిడ్డలారా నా కోడంలరా రెండు కరివేపాకు ముక్కలు చిట్టికడ జిలకర రెండు అల్లం ముక్కలు దంచి వడ పోసి తేలులో వేసుకొని నాలుగపై రాసుకున్నట్టయితే వెన్నుపాం అవుట్ అంటాడు ఆయన వెరీ గుడ్ ఇక్కడ వరకు బాగుంది పక్కనే ఆయన చేయగానే ఆహా ఏమి రుచి ఆమెకు రాదు పాడరాదు ఆడ హ్యాపీగా నిల్చుంటుంది కూర్చుంటుంది మరి నిల్చుని మాట్లాడుతుంటుంది చికెన్ జింజీర్ రెడీ చేయడం అనగా ఆమె యాక్చువల్గా చికెన్ జింజర్ రెడీ చేయమంటే మామూలుగా నేను ఒక స్పూన్ నూనె వేయండి నూనె అల్లం ఫేస్ చేసి ఒక ఐదు నిమిషాలు అన్న తర్వాత చికెన్ తీసి అందులో వేయాలండి ఒక ఐదు నిమిషం అయిన తర్వాత ఆ మామూలుగా తను తీసేవనుకోండి రెడీ ఇప్పుడు ఏది తినాలి సార్ మనం బెండకాయల జీలకర్ర అల్లం ముక్కల చెప్పండి ఇలాంటివన్నీ టీవీలో వస్తుంటే మనం చూస్తూ మనం ఇబ్బంది ఇంత లైవ్లో మేము నవ్వుంచడానికి వస్తే మీరు చప్పట్లు కొట్టకుండా అలాగ బా కొడదాం లేకపోతే లేదు పోయి నేను చాలా మందికి అంటున్నాను ఎక్క కొంతమందికి ఒకసారి ఒకసారి కాలేజ్ డేకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ లేడీస్ జెంట్స్ ఉన్నారు ఎప్పటికి ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ అన్నలకి తమ్ములకి నా కళాభివందనాలు అక్కలకి చెల్లెలకి నా అని చెప్తూ ఉంటాను ఎప్పుడు అన్నలకి తమ్ముల కిందని చెప్పేసి లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి లేడీస్ నుండి మొదలుపెట్టాను అక్కలకి చెల్లెలకి నా కళాభివందనాలు అని అనగానే వెనుక ఒకతను లేచి చాలా డేంజరస్ మాట అన్నాడు చాలా డేంజరస్ మాట అక్కలకి చెల్లెలకి నా కళాభివందనాలు అని అనగానే వెనుక ఒకతను లేచి బామ్మది కానీ అన్నాడు వీళ్ళందరూ అక్కలైతే అని నాకు అనమాట అంటే కళాకారులు స్టేజ్ మీద ఎదుర్కొనేట అంతా ఇంత కాదు కొంతమంది ఉంటారు మామూలుగా నేను జోక్ చెప్పాను కదా సార్ జోక్ అంటే అబ్బాయి జోక్ అబ్బాయి మేము నవ్వాలి అనే టైప్లో దయచేసి అలా కాదు మీరు అందరూ హ్యాపీగా నవ్వుతున్నారు అలాగే సినిమా డైలాగ్ తీసుకొని మధ్యలో లేడీ వాయిస్ ఎంటర్ చేస్తే ఎలా ఉంటుంది అరుంధతి సినిమాలో వాయిస్ ఏ విధంగా ఉంటుంది అదే వాయిస్ చెప్తుంటే మధ్యలో లేడీ వాయిస్ ఎంటర్ అయితే కామెడీగా ఎలా మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా వాయిస్ వినిపిస్తాను డైలాగ్ ఎంత బొమ్మ లేదు పండు పండు పరివానికి వచ్చింది నీలో ఉన్న రసానంత పీచి పిప్పి చేస్తా ఒసే అరుంధతి నీకు పిల్ల నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదల వస్తా వస్తా కసిగా పగని తీసుకుపోతా ఇది డైలాగ్ అండి ఈ డైలాగ్ వంద సార్లు చెప్తాడు అదే అరుంధతి సినిమాలో ఒసే అరుంధతి ఒసే అరుంధతి అని పాపం అనుష్క కోపం వచ్చి ఒక డైలాగ్ చెప్తుంది నువ్వు నన్నేం చేయలేవురా నువ్వు నన్నేం చేయలేవురా నువ్వు నన్నేం చేయలేవురా ఏం చేయొద్దు చేస్తే సినిమా నడవద్దు అక్కడ సో అందుకే అక్కడ ఏం చేయకూడదు సో ఇదే డైలాగ్ చెప్తుంటే ఇంత అరుస్తూ చెప్తుంటే మధ్యలో లేడీ వాయిస్ మనం కామెడీగా చేసుకుంటే ఎలా ఉంటుంది ఈయన అరుస్తూ చెప్తున్నారు రవిశంకర్ గారు అరుంధతి అనగానే మధ్యలో లేడీ వాయిస్ నేనా నీకు పెళ్ళ నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టి నిన్ను మరే పనికి మాలేదవా చెప్పొచ్చు కదా వదల బొమ్మాలే వదలా వెళ్ళాలి కదా వస్తా వస్తా కసిగా పగనే తీసుకుపోతా అయ్యి బాబోయ్ నువ్వు అలాంటి నాకు ఏదోలా ఉంది బాబు నీకు దండం పెడతాను బాబు నేను వెళ్ళిపోతాను బాబు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇలాగ మన డైలాగ్ మధ్యలో ఉండి తీసుకొని చెప్పొచ్చు అండి ఇంగ్లీష్ రాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఒక హీరాని ఓట్లకు ఒక ఇంగ్లీష్ అతను వెళ్ళాడు ఆ హీరాని ఓట్లో పనిచేసే అతనికి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు వెళ్ళిన ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అడుగుతూ ఉంటుంటే తెలుగు అతను నానబంధన సమాధానం చెప్తాడు ఏ విధంగా ఇంగ్లీష్ అతను మ్యాన్ కమ్ హ్యార్ సార్ చెప్పండి సార్ దిస్ సార్ దిస్ సార్ అది సమోసా సార్ వాట్ దిస్ సమోసా సార్ నీకు తెలుగు అండి నాకు ఇంగ్లీష్ రాదు సార్ అది సమోసా సార్ వాట్ దిస్ సమోసా సార్ చెప్తాను సార్ సార్ దిస్ సమోసా సార్ సార్ దిస్ సమోసా సన్ ఆఫ్ దోశ హౌ సన్ ఆఫ్ దోశ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మ్యాంకంపి సార్ చెప్పండి సార్ వాట్ ఇది సార్ అది జిలేబీ సార్ వాట్ ది జిలేబీ సార్ సమోసా అంటే చెప్పాను సార్ జిలేబీ అంటే నా వల్ల కాదు సార్ మీకు తెలుగు రోజు నాకు ఇంగ్లీష్ రాదు సార్ అది జిలేబీ సార్ వాట్ ది జిలేబీ సార్ చెప్తాను సార్ సార్ దిస్ జిలేబీ సార్ సార్ దిస్ జిలేబీ రౌండ్ 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 స్టాప్ హౌ రౌండ్ 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 స్టాప్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సార్ చెప్పండి సార్ వాట్ ఇది సార్ దాని గురించి మాత్రం అడకండి సార్ సమోసా చెప్పా జిలేబీ చెప్పా అంటే నా వల్ల కదా సార్ పెరుగు సార్ అయ్యా సమోసా చెప్పా అంటే సార్ అన్న అయిపోయింది లాస్ట్ లో వేసుకుంటుంట సార్ పెరుగు సార్ పెరుగు వాడి దిస్ పెరుగు సార్ చెప్తాను సార్ సార్ దిస్ మిల్క్ సార్ సార్ దిస్ మిల్క్ స్లీప్ నైట్ సార్ దిస్ మిల్క్ స్లీప్ నైట్ ఎర్లీ మార్నింగ్ వెరీ టైట్ సార్ మార్నింగ్ వెరీ టైట్ వెరీ టైట్ అని చెప్పేసి వెళ్పారు ఇలాగే ఆడవాళ్ళు ఎక్కున్నారు ఏమనుకోద్దమ్మా నేను చెప్తున్నాను చాలా ఫ్యాషన్ అంటే మన టెక్నికల్గా మనం ఎక్కువ అయిపోయాం బాగా సెల్ఫోన్లు ఇవన్నీ అన్నీ అంత హై టెక్నాలజీ అయిపోయింది కానీ పూర్వంలో ఇంత బొట్టు పట్టేవాళ్ళు ఎందుకంటే దానికి ఒక అర్థం ఉంది అంటే భర్త ప్రాణాలను ఇక్కడ బంధించి తనకంటే ముందు నేనే చనిపోవాలని చెప్పేసి ఒక నాని ఉండేది ఇంత బొట్టు ఉండేది రెడ్గా మామూలు కుంకుమ కానీ రాను అది కొద్దిగా చిన్నగా అయిందండి అంటే వాల్యూ కొద్దిగా తగ్గిపోయింది తర్వాత ఇంతే అయింది ఇంకా తగ్గిపోయింది తర్వాత మనం పొడుగ్గా నిటారుగా పెట్టుకోవచ్చు బొట్టిని అంటే మొగడిని ఎటు పడితే అట్లా లేపొచ్చు అనమాట అంతే కదా ఇంకా డిజైన్ డిజైన్ సిక్స్ వచ్చేసి మామూలుగా పాము పాము ఫిక్స్ టిక్స్ అంట ఇట్లా ఉన్నాక ట్యాంగ్ 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 ఉంటుంది అంటే మొగడిని ఎటు పడితే అటు వంచవచ్చు మన ఇష్టం ఇష్టం లేదనుకోండి బాత్రూంలో కాసేపు ఉండరాకడానికి గొడవ పెట్టచ్చు ఆ తర్వాత కొన్ని ఫంక్షన్కి వెళ్ళాం అనుకో అక్క నీ చీర బాగుంది అక్క జాకెట్ బాగుంది కానీ టిక్కి మాత్రం బాగలేదు చెట్టు అక్క నా టిక్కి నువ్వు తీసుకో నీ టిక్కి నేను తీసుకుంటా డేంజర్ అంటే ట్రెడిషనల్గా అలాగే బతుకమ్మ బతుకమ్మ మీకు తెలుసు బతుకమ్మ పాట మామూలుగా హైదరాబాద్లో పాడుతుంటారు ఊర్లలో పాడుకుంటే పాట ఏ విధంగా ఉంటే హైదరాబాద్లో పాడితే ఏ విధంగా ఉంటుంది ఆ పాట ఊర్లలో అయితే యాక్చువల్గా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మలో ఇది పాట అండి ఇదే హైదరాబాద్లో పాడితే ఏ విధంగా ఒకటి ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చాను రామంతపూర్లో దిగాను అందరూ ఖరీదైనటువంటి పరిచయలు కట్టుకొని చుట్టూ తిరుగుతూ పాట పాడుతున్నాను వెరీ గుడ్ ఇక్కడ కూడా బాగా నేర్చుకుని పాడుతున్నారు బాగా ట్రెడిషనల్గా చాలా ఫాలో అవుతున్నారు చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్ అక్కడికి వెళ్తే వాళ్ళు పాట పాడట్లేదు టేబుల్కి అట్లా క్యాసెట్ పాడుతుంది వాళ్ళు మాత్రం ఒట్టి చప్పాడు కట్టుకుని తిరుగుతున్నారు మూర్తి అంత లేదని అని ట్యాంక్ బండ్ సెంటర్ మీదకెళ్ళా అందరూ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని అమ్మాలి అంటే ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి అప్పుడు ఏమనుకోద్దండి ఇంతకుముందు ఆడవాళ్ళు వెంట్రుకలు ఎంత వేస్తే అంత ఫ్యాషన్ మగవాళ్ళు ఎంత కట్టిస్తుంటే ఫ్యాషన్ శోభాబాబు లాగా ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది ఆడవాళ్ళు ఎంత కట్టిస్తు ఫ్యాషన్ మగవాళ్ళు అని ఎంత పెంచుకుంటే అంత ఫ్యాషన్ చివరికి ఆడవాళ్ళు గుండెలు అయిపోయి మగవాళ్ళు జల్లు అవుతుంది చూడండి అప్పుడు నమస్కారం పెట్టుకున్న కూడా చేతులు అవసరం లేదు ఆ రోడ్డు పక్కన ఆడి ఈ రోడ్డు పక్కన నమస్తే అన్నా జడ తీసుకో సినిమాల విషయానికి వస్తే మన ఇష్టం ఇంతకుముందు కథకు తగ్గట్టుగా పేరుండదు ఇప్పుడు అవసరం లేదు నువ్వు నేను అక్క బావ ఇక్కడ బామ్మ దక్క ఎక్కడ ప్రేమంతే ప్రేమించుకుంద్రా ఏంది బే ఎట్లాగో ఉంది వాళ్ళు చాలా సినిమాలు వస్తున్నాయి తర్వాత ఏం దొరకక వంకాయ ఫ్రై బెండకాయ ఫ్రై జీలకర్ర పూరి ధనియాలు ఆవాలు మన ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు నేను నా రాక్షసి నెక్స్ట్ సినిమా తీస్తున్నాడు ఇంకోతను నేను నా భార్య ఇంకోటి తీస్తాను నేను పక్కింటి ఆవిడ మన ఇష్టం మనం దానికి మన ఊసరి వెళ్ళి వచ్చింది వెంటనే ఒకటి మొదలు పెట్టాడు సినిమా పేరు తొండ తొండండి ఇలాంటివి రా పో ఏమే వస్తవాళ్ళ ఇలాంటి సినిమాలు పాపం నలుగురు అమ్మాయిలు నిల్చున్నారు ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు నిల్చున్నారు వీళ్ళు పాట పాడుతున్నారు జీన్స్ ప్యాంట్ వేసుకుని అమ్మాయిలు పాట పాడుతున్నారు పక్కన అమ్మాయికి పాడమని చెప్తుంది అమ్మాయి కానీ అమ్మాయికి పాడొచ్చు కానీ రాగం మాత్రం రాదు ఏ విధంగా పాడుతుంది అమ్మాయి ఈ అమ్మాయి చెప్తుంది చూస్తారు పాడవేం ఏ పాడు అబ్బా గూస్తారు పాడవేంటి పాడు పాడు గారు అమ్మాయి పాడుతుంది అమ్మాయికి పాట వచ్చు కానీ రాగం మాత్రం రాదు ఇదే బతుకమ్మ పాట ఏ విధంగా పడుతుంది ఓ బతుకమ్మ నా బతుకమ్మ ఏ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఓ బతుకమ్మ ఏ నా బతుకమ్మ ఏ బంగారు బంగారు బతుకమ్మ ఏ ఒక్క ఎస్పు వేసి అప్పు రెండు ఎస్పు వేసి అప్ప మూడు అప్ప నాలుగు అప్ప ఐదు అప్ప ఆరు అంతకు మించి ఏం రాదు ఆమెకి ఇలాగ మనం ట్రెడిషనల్గా తీసుకొని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ చేయొచ్చు ఇంకా సరిపోయిందని చెప్పారు మా వాళ్ళు మరొకసారి టీవీకి అలాగే ఇక్కడ యజమాని అందరికీ మా జబర్దస్త్ టీవీ పిలిపించి ఇది చక్కటి కార్యక్రమాల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నైన్టీ నైన్ టీవీ అలానే సెవెంటీ నైన్త్ ప్లాంటినం క్లబ్ అండ్ రిసెప్షన్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్